మనం 4 సార్లు కలుసుకున్నాం, ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు, వీడియో ఇచ్చారు. డిసెంబర్ 2, 13 డిసెంబర్, జనవరి 29 6 నెలలు అయిపోయింది. 100 మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనేర్లు, సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కలుద్దామంటే రేపు అని 6 నెలలు వాయిదా వేస్తున్నారు. కారణం నాకు తెలుసు, మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారే తప్ప, సమిట్ ద్వారా 100 కోట్లు వస్తాయి, 100 ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా? ఇది నేను ప్రశ్నించానని మీ జైపాల్ రెడ్డి 20-30 సార్లు చాలా రికార్డింగ్లు కూడా ఉన్నాయి. నన్ను జరిపించడమా, మా ఛారిటీ మూసేస్తామండవా? ఈరోజు మీ కలెక్టర్ సదాశివపేట ఛారిటీ సిటీ డైరీ పంపించి ఏదో తప్పులు తెలుసుకొని ఈ ఛారిటీలు మూసేయమని మాకు నోటీసులు ఇవ్వడమా? ఏంటి అన్యాయం? రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు, సర్వనాశనం అయిపోలేదా? కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి 100,000 వితంతువుల అనాథలు కడుపులు కొట్టారు. నేనేమడిగాను మిమ్మల్ని? డబ్బులు అడిగాను. నేను తిరిగి ఇచ్చాను 5 లక్షల కోట్లు ఇచ్చాను. ఇవ్వగలను అంటే మీరు మా మీద దాడులు చేయించడం ఏంటి? దయచేసి అర్థం చేసుకోండి, కేసీఆర్ ఎప్పుడైనా ఛారిటీలు క్లోజ్ చేయించాడు ఆయన? మీ కాంగ్రెస్ చేయించింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ నాతో క్లోజ్గా ఉన్నారే, మీ కొరకు నేను ఫైట్ చేసేనే, భట్టి విక్రమార్కుని సీఎం చేద్దామని అందరూ అంటే, మీరు నా తమ్ముడు కదా, వచ్చారు కదా, సమిట్ పెడదాం అన్నారు కదా, భట్టి విక్రమార్క గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకుని అంటే మీరు అసెంబ్లీకి రమ్మంటే వచ్చాను, సెక్రటరీకి రమ్మంటే వచ్చాను. దీని ద్వారా ఎందుకు నష్టం? ఆంధ్ర 12 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు, అప్పు తీర్చొద్దా? అభివృద్ధి చేయొద్దా? చంద్రబాబు నాయుడు మాట మీరు వినకండి. రేపు ఆయన వస్తున్నాడు. దేనికి? మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటికి కేసులో జూలై 24 జడ్జిమెంట్. అది నా చీఫ్ జస్టిస్కి నేను కేసు వేయాలా, అర్హు చేయాలా? ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకి వెళ్ళారు. అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు. రేపు కలుసుకున్నది మీరు అందుకా? లేదా శాంతి సమితి పెడదాం, రండి, నన్ను పిలండి. మీరిద్దరూ నా శిష్యులే, మీరు బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. 2 రాష్ట్రాల్ని అభివృద్ధి చేద్దాం, ఈ దాడుల్ని అరికట్టండి, లేదా దేవుడే మీ మీద దారి చేస్తాడు. చిత్తు చిత్తుగా కేసీఆర్ను ఓడించడానికి కారణం తెలుసుకోండి. మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం.